అవును, అక్కడ నుంచి కొంచెం వర్కౌట్ చేసి మళ్ళీ చెప్పాం సార్. ఇంకోటి ఏమైందంటే, కార్తికేయ రిలీజ్ కొంచెం లేట్ అయింది, సమ్ ఫైనాన్షియల్ సంథింగ్ ఏదో వచ్చి కొంచెం షూటింగ్ అయిపోయింది, కానీ 1 ఇయర్ టైం పట్టింది. టీజర్ వదిలిన దానికి రిలీజ్కి 1 ఇయర్ టైం అవును పట్టింది. అవును, లాంగ్ గ్యాప్ ఆ స్పేస్లో ఇది చేసాం, సూర్య వర్సెస్ సూర్య. సో లిటరలీ మై స్టోరీ సంథింగ్ లైక్, అంటే ఒకటి ఒక ఛాన్స్ ఫుల్లీ ఫినిష్ అయ్యే లోపు ఇంకోటి వచ్చింది, ఇంకోటి బయటకు వచ్చి అసలు నేను ఏం చేశాననేది తెలిసిన లోపే డైరెక్షన్ ఛాన్స్ కూడా వచ్చింది సార్. సో బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అలా కొంచెం అలా కలిసి వచ్చింది కదా. మరి మీరు ముందేమో ప్రేమ కాదలు ఇష్క సినిమా చేస్తున్నప్పుడు కార్తికేయ వచ్చేసింది, కార్తికేయ రిలీజ్ కాకుండా సూర్య వర్సెస్ సూర్య వచ్చేసింది. అట్లా అవును సార్. అదే అసలు హౌ కుడ్ యూ హ్యాండిల్ అండి, ఇదంతా అంత ఈజీ కాదు కదా, చెప్పినంత ఈజీ కాదు. ఇప్పుడు అంతా అయిపోయింది కాబట్టి జస్ట్ యూఆర్ రిమెంబరింగ్ ఆల్ దట్. ఏముంటుంది సార్, అంటే కార్తికేయ 60 డేస్లో ఫినిష్ చేసాం షూటింగ్, 360 డేస్ ఖాళీగా ఉన్నాం సార్. సో చెప్పాలంటే ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ టైం, అంత ప్రెప్ వేసుకున్నా 100 డేస్, 160 డేస్ పని చేసి ఉంటాను నేను లిటరలీ, మిగతా డేస్ అంతా ఖాళీయే సార్. 200 డేస్ వాజ్ ఫ్రీ టైం. అవును. సో అండ్ అట్ దట్ టైం నాకు వేరే అవకాశం కూడా ఏం లేదు, ఏదో చేసేయాలి అనేది మాత్రమే ఉండేది. సో అసలు వేర్ డిడ్ యూ, అదే అసలు ఆ సూర్య వర్సెస్ సూర్యకి మీకు ఇన్స్పిరేషన్ ఏంటండి బేసిక్గా? ఏదో చిన్న సూర్యుడి కథ ఒకటి చేసి అది సార్, సూర్యుడు సంజన, సూర్యుడి వైఫ్ సంజన అని ఉంటుంది, సూర్యుడు రేడియన్స్ భరించలేక ఛాయా అని షాడో క్రియేట్ చేసి తను వెళ్ళిపోద్ది, సూర్యుడు తన రేడియన్సే ప్రాబ్లం అవుతుందని తెలుసుకొని సంజనని ఎలా వెనక్కి తెచ్చుకుంటాడు అనేది ఒక కథ చదివాను మైథాలజీలో. ఓకే, దాన్ని ఎగ్జాక్ట్ ఆపోజిట్ కాంట్రాస్ట్ ఉన్న పర్సన్కి పెట్టి అతని పేరు సూర్య అని పెట్టి చేద్దాం అనేది ఐడియా సార్, సూర్య వర్సెస్ సూర్య. సో వీడి పేరు కూడా సూర్య, వీడు సూర్యుని చూడలేడు అనే ఐడియాతో అట్లా స్టార్ట్ చేసి, సో వి బిల్డ్ ద హోల్. మీరు హ్యాపీయేనండి సినిమా? అంటే సార్, అంటే నేను వన్ థింగ్ ఎవ్రీ ఇయర్ నేను రియలైజ్ అవుతుందండి సార్, డ్రామా అనేది అదొక ఇన్ఫైనైట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ సార్. అది అరే ఇలా చెప్పచ్చా, ఇంత సింపుల్గా చెప్పచ్చా, ఇలా కూడా చెప్పచ్చా, దానికి కన్విక్షన్ అనేది స్ట్రాంగ్గా కావాలి. అండ్ అట్ ద సేమ్ టైం అది మనం ద మోర్ వీ సీ ఇట్ ద మోర్ డెప్త్ వీ కెన్ నోటీస్ ఇన్ ఇట్. ఆ టైంకి మై ఎబిలిటీ టు డీల్ విత్ ద డ్రామా అనేది కొంచెం ఐ థింక్ ఇట్ వాస్ స్టిల్ అమెచ్యూర్ అనుకుంటున్నాను నేను. సూర్య వర్సెస్ సూర్య టైంకి నేను పర్సనలీ నేను కొంచెం ఆ టైంకి కొంచెం మోర్ కాన్ఫిడెంటే ఉండేవాడిని, అగ్రెసివ్లీ కాన్ఫిడెంట్ ఆ స్పేస్లో ఉండేవాడిని. దాని తర్వాత తర్వాత రకరకాల ఫిల్మ్ మేకర్స్తో వర్క్ చేస్తూ రకరకాలుగా డ్రామా చూస్తూ ఇప్పటికీ ఇంకా డ్రామా ఈజ్ వెరీ, అంటే దానికి ఏ టెంపో సెట్ చేద్దాం, ఎలా చెప్దాం, ఎంత స్పీడ్లో చెప్దాం, అది ఇట్ ఇస్ ఆల్వేస్ ఏ క్వశ్చన్ మార్క్ ఓన్లీ. అవును, స్ట్రగుల్ స్ట్రగుల్. ఏ డైరెక్టర్ స్కూల్ వాళ్ళది, దానికేం ఒక థంబ్ రూల్ లేదు కదా. అవునవును సార్. ఇప్పుడు ఏదో స్లాబ్ స్టిక్ కామెడీ అని ఇంకోటి అని ఉన్నట్టుగా డ్రామాకి లేదు. డ్రామాకి అదే సార్, అది కరెక్ట్గా పండిందంటే ఫిట్ ఇస్ పర్ఫెక్ట్లీ ఫిట్టింగ్ దేర్, ఇట్ విల్ రీచ్ ద ఆడియన్స్. బట్ ఎలా పండించాలన్న దానికి రూల్ లేదు, ఫార్మేట్ రూల్ లేదు సార్. రైటింగే మేజర్ అండ్ పర్ఫెక్ట్లీ పర్ఫార్మెన్సెస్కి కరెక్ట్గా క్యాప్చర్ చేయడం. అంటే కొన్నిసార్లు వీల్ ఎండ్ అప్ షూటింగ్ ఇట్ ఇన్ ద రాంగ్ స్టేజింగ్, రాంగ్ యాంగిల్స్ ఆర్ రాంగ్ వే ఆఫ్ కటింగ్, ఏదో ఒకటి జరగచ్చు. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్, ఒక ఫ్యాక్టర్ డిస్టర్బ్ అయినా కూడా కొంచెం డిస్టర్బ్ అవుతుంది సార్ అది. సో దట్ ఈస్ వేర్ ద డైరెక్టర్ హ్యాస్ టు కమ్ ఇన్ టు ప్లే, మేక్ ష్యూర్ ఎవ్రీథింగ్ ఇస్. అదే ఒక్క ఫ్రేమ్ ఒక ఎక్స్ప్రెషన్ తేడా వచ్చినా కొంచెం డ్రామా ఇంటెన్సిటీ ఉంటుంది సార్ కదా, ఖచ్చితంగా. సో అక్కడ నేను ఐ థింక్ ఐ వాజ్ లిటిల్ నయవ్ ఆ టైంకి, ఇప్పుడు పర్లేదు సార్. ఇప్పుడు పర్లేదు,